రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పండ్ల తోటలో రైతులు మంచి ఫలసాయం పొందాలంటే సారవంతమైన నేలతో పాటు ఆయా రకాల మొక్కలను ఎంపిక చేసుకోవడం అనేది అతి కీలకమైన ప్రక్రియ. ఎందుకంటే మొక్క నాటిన దగ్గర నుంచి 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత కానీ వాటి దిగుబడిని మనం అంచనా వెయ్యలేం. అందులో నాటింది నాసిరకం మొక్క అయితే రైతు పడిన శ్రమ పెట్టుబడి అంతా వృధా అవుతుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉద్యానవన పంటలలో కపిల్ ఆగ్రోఫార్మ్ ఇజ్రాయెల్ పద్ధతిని అనుసరిస్తూ కొత్త ఒరవడిని తీసుకొస్తుంది. తక్కువ ఖర్చుతో మంచి నాణ్యతతో ఎక్కువ దిగుబడిని ఇచ్చేలా రైతుల కోసం మేలైన పళ్ల మొక్కల నర్సరీని అభివృద్ధి చేసింది. మామిడి మొక్కల కోసం టెంకాయతో కాకుండా అందులో ఉండే జీడి నుంచి వచ్చే మొలకల ద్వారా మొక్కలను అభివృద్ధి చేస్తుంది. అలాంటి మేలైన జాతుల మామిడి మొక్కలతో పాటు వాటి పంట సాగు విధానంపై నేలతల్లి ప్రత్యేక కథనం. శ్రీరాంనగర్ గ్రామం మొయినాబాద్ మండలం శంషాబాద్ జిల్లాలోని కపిల్ ఆగ్రోఫార్మ్లో ఉద్యానవన పంటలతో పాటు పలు విభిన్న రకాల పంటలను సాగు చేస్తున్నారు. పంటల సాగు విధానంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఇజ్రాయెల్ దేశంలో ఆయా వ్యవసాయ క్షేత్రాలను కపిల్ ఆగ్రోఫార్మ్ ప్రతినిధులు సందర్శించారు. వాటి ఆధారంగానే పంటల సాగు విధానాలపై అగ్రి సైంటిస్టులతో ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తున్నారు. వాటి ఫలితాల ఆధారంగానే నర్సరీలను అభివృద్ధి చేస్తున్నారు. పంట సాగులో నష్టం లేకుండా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించే రైతులకు ముందస్తుగానే అందుకు సంబంధించిన మెళకువలను చెప్తున్నారు. ఈ ప్రత్యేకమైన మామిడి మొక్కలకు సంబంధించిన వివరాలను ఓసారి చూద్దాం. మేము 2010లో ఈ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. 2010లో స్టార్ట్ చేసి ప్లాంటేషన్ పెట్టడం జరిగింది. మ్యాంగో ప్లాంటేషన్ చేశాము. దాంట్లో రకాల గురించి మాకు అంతగా అవగాహన లేదు. వేరే బయట ఫార్మర్స్ అంటే నర్సరీ వాళ్ళు సజెషన్ చేయడంతో మేము ప్లాంటేషన్ చేయడం జరిగింది. అది ఏ వెరైటీ ఏంటి ఎలా ఉంది ఏమనేది కూడా మాకు తెలియదు. ప్లాంటేషన్ చేయడంతో హీల్డ్ అనేది సరిగా రాలేదు. అంత ఏయో వెరైటీ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి. ఎక్కడ తిరిగినా కానీ మాకు అంత మంచిగా అనిపించలేదండి. అనుకోకుండా ఇజ్రాయెల్ చూసామండి. చూసిన తర్వాత 2016లో మేము ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగిందండి. ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ క్రాప్ అదంతా చూసిన తర్వాత అక్కడ మ్యాంగోస్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అక్కడ కెంట్, షెల్లి, మాయా అనే ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళకి పర్ ఎకర్కి వచ్చేసి 500 చెట్లు ప్లాంటేషన్ చేశారండి. అలా ఎలా అయింది, ఎలా ప్రూనింగ్ చేశారు, ఏంటి అనేది వాళ్ళని అన్నీ అడిగితే వాళ్ళు మనకి వాళ్ళ నర్సరీలు వెళ్ళి చూడడం జరిగింది. ఆ నర్సరీలో వాళ్ళు ఒక్కటే అంటే మనం మామూలుగా తెలంగాణలో వచ్చేసి మ్యాంగో జీడి అంతా మామూలుగా కింద ప్లాట్ఫామ్ మీద వేసేసి దానిపైన ఉరిగడ్డేసి వాటర్ షవరింగ్ చేసేసి ఆ టెంకులో నుంచి వచ్చిన మొలకల్ని బ్యాగ్లో ఫిలప్ చేసేసి పెడతారండి. దాంతో ఏంటంటే ఆ చెట్టు స్ట్రైట్గా రాకుండా రూట్ అనేది కిందికి పైకి ఇలా రౌండ్గా రొటేట్ అవుతూ ఒక యూనిఫామిటీగా పెరగకుండా కొంచెం డిఫరెంట్ సైజులో పెరుగుతుంది. సో వాళ్ళు ఇజ్రాయెల్లో ఒక వెరైటీ డిఫరెంట్ వెరైటీ మాత్రం బ్యాగ్లో పెట్టేసుకొని వాళ్ళు ఒక సైజ్ వచ్చేసిన తర్వాత కంపల్సరీ వీ గ్రాఫ్టింగ్ మాత్రమే చేస్తున్నారు. ఆ వీ గ్రాఫ్టింగ్ చేసి వాళ్ళు ప్లాంటేషన్ పర్ ఎకర్కి 500 చెట్లు పెట్టేసి వాళ్ళు ఒకటే హైట్లో మెయింటైన్ చేసేసి ప్రూనింగ్ 60 సెంటీమీటర్స్ దగ్గర నుంచి చేసుకొని పర్ ఎకర్ వచ్చేసి 15 to 20 టన్స్ ఈల్డ్ తీస్తున్నారండి. సో వీళ్ళను వాళ్ళనందరినీ కలిసి అక్కడ ఉన్న నర్సరీలు తిరిగి దాంతో మనం టైఅప్ అయ్యి అక్కడ నుంచి మనకు వాళ్ళు కన్సల్టెన్సీ ఇచ్చారండి. మన ఇండియాకు వచ్చేసి మన ఇండియాలో మనం 2016లో మనం నవంబర్ డిసెంబర్లో మనము నర్సరీ వాళ్ళ పద్ధతిలో పెట్టడం జరిగింది. మామూలుగా వేరే లోకల్ నర్సరీ వాళ్ళు ఎవరైనా సరే ఆమ్చూరు చేసిన తర్వాత ఆ టెంకల్ను బ్యాగులలో తీసుకొచ్చేసి కింద మొత్తం ఇట్లా ఆరబోసి దానిపైన ఒరిగడ్డ వేస్తారు. ఒరిగడ్డ వేసిన తర్వాత దాంట్లో ఎన్ని అయితే మొలకలు మొలుస్తాయో వచ్చిన మొలకల్ని బ్యాగులో ఇక వాళ్ళకు ఇలా పెట్టాలా ఎలా పెట్టాలా అనేది ఏది తెలియదు. మామూలుగా బ్యాగులో పెట్టేస్తారు. బ్యాగులో పెట్టిన తర్వాత కొన్ని సర్వే అవుతాయి. సర్వే అయినవి కూడా షూటు ఇలా స్ట్రేట్ పెట్టిన తర్వాత అవి కొన్ని స్ట్రేట్గా వస్తాయి, కొన్ని ప్రాబ్లంగా వస్తాయి. సో ఇది అనేది మనకు పద్ధతి కరెక్ట్గా లేదు. ఈ పద్ధతి ఏంటంటే చెట్టు ఇలా పోలియో వచ్చిన మాదిరిగా కిందికి తిరిగి రూట్ అనేది స్ట్రేట్గా వచ్చేస్తుంది. ఇది మనం ఫీల్డ్లో పెట్టడం వల్ల
జీవితాంతం మనకు ప్రాబ్లం వస్తుంది. ఈ దీన్ని కనిపించకుండా నర్సరీ వాళ్ళు ఏం చేస్తారనంటే, ఈ చెట్టుని మళ్ళీ నెక్స్ట్ బ్యాగు రీఫిల్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే ఎక్కడైతే గ్రాఫ్టింగ్ చేస్తారో గ్రాఫ్టింగ్ చేసిన ఏరియా వరకు దీన్ని భూమిలో కనపడకుండా పెట్టేస్తారు. ఇవి మనం ఫార్మర్స్ ఎవరైనా తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే ఆ ఫార్మర్ దాంతో ఎప్పుడు సఫర్ అవుతారు. ఫ్రూట్ అనేది సరిగా రాదు, ఈల్డ్ రాదు, చెట్టు ఎప్పుడు చిన్నగా ఉంటుంది, ఫ్రూట్ సైజు సరిగా రాదు. సో రైతుకి ఏం చేయాలో అర్థం కాదు, లాస్ట్కు ఆ క్రాప్ అనేది తీసేస్తాడు, దాంతో రైతు ఫెయిల్ అవుతున్నాడు. కానీ మన పద్ధతులు ఏంటంటే, మేము ఇజ్రాయెల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత రామ్ రమేష్ మనకేంటంటే సజెషన్ ఏం చేశారంటే, ఆ పిక్కల్ని ఎప్పుడైనా తర్వాత మెచ్యూర్ అయిన ఫ్రూట్స్ని తీసుకొచ్చి దానిపైన ఉన్న కాడ గుజ్జు అదంతా తీసేసిన తర్వాత దీన్ని మనం ఫ్రెష్ చేసుకున్న తర్వాత మామూలుగా దీంట్లో మనం వాటర్ తీసుకుంటాము. వాటర్లో బ్లైటాక్స్ పౌడర్ అనేది మిక్స్ చేస్తాము. బ్లైటాక్స్ పౌడర్లో మిక్స్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఆ సొల్యూషన్తో క్లీన్ అవుతుంది. దీన్ని ఎలా మనం మన పద్ధతిలో ఇజ్రాయెల్ మెథడ్లో ఎలా పెడుతున్నాం అనంటే, మ్యాంగో లోపల జీడి వచ్చిన తర్వాత దానిపైన కాడ నుంచి ఏదైతే కిందికి ఉంటుందో ఇక్కడ నుంచి షూట్ అనేది పైకి వస్తుంది. దీన్ని మనం ఈ మిషన్లో పెట్టేసి ఇలా లాక్ చేస్తాము. ఇలా తిప్పిన తర్వాత దీన్ని కూడా సటన్ కొంచెం ఏరియా వరకే మనము ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేస్తే లోపలున్న జీడి అనేది పాడైపోతుంది. దీన్ని ప్రెస్ చేసేది కూడా ఇలా స్ట్రేట్గా ఉండే అటు చిన్నగా ఇట్లా పెట్టిన తర్వాత దీన్ని ఇంత డిస్టెన్స్ వరకు పెట్టిన తర్వాత దీన్ని మనం ఈ ఫ్లక్కర్తో మాత్రమే ఇలా చిన్నగా లోపల పెట్టేసి దీన్ని ఇలా చిన్నగా ఓపెన్ చేయగానే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏంటంటే దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ జీడీని మనం ఏం చేస్తామంటే ఇలా షెల్ వస్తుంది, దీన్ని చెక్ చేస్తాము. దీని షెల్ నీట్గా వైట్గా వైట్ కలర్లో ఉండాలి. అప్పుడు దీన్ని మనము ఈ బ్లైటాక్స్ కలిపిన వాటర్లో పెట్టేస్తాము. వాటర్లో ఉన్న తర్వాత ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనం బ్యాగ్లో ప్లాంటేషన్ చేసుకుంటాము. ప్లాంట్లో చేసుకున్న తర్వాత మన 3 మంత్స్లో మన ప్లాంట్ ఇంత సైజ్ వస్తుంది. స్ట్రేట్గా నీట్గా మనం తీసి పెట్టిన జీడి ఇలా ఉంటుందండి, స్ట్రేట్గా వస్తుంది, కాడ మంచి గట్టులో ఉంటుంది. మామిడి మొక్కలను అభివృద్ధి చేసే క్రమంలో సాధారణంగా మార్కెట్లో సంచుల్లో దొరికే టెంకలను తీసుకొచ్చి ఆరబోస్తారు. ఆ తర్వాత వివిధ ప్రక్రియల పూర్తి చేసుకుని మొలకెత్తిన టెంకలను మొక్కల రూపంలో నర్సరీలో రైతులకు అందుబాటులో ఉంచుతారు. అలా సంప్రదాయ రీతిలో చేసే ప్రక్రియలో మొక్క ఎదుగుదలలో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలా కాకుండా టెంకాయ లోపల ఉండే జీడినే విత్తనంగా తీసుకుంటే మొక్క ఎదుగుదల మరింత బలంగా ఉంటూ భవిష్యత్తులో మేలైన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని కపిల్ అగ్రోఫార్మ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ MD పూర్ణచంద్రరావు అంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే, మన మెథడ్లో ఇజ్రాయెల్ మెథడ్లో ఏంటంటే గర్త్ కంపల్సరీ ఇలా ఉన్న తర్వాత గ్రీన్ నుంచి ఈ కలర్ వచ్చిన తర్వాతనే మనం ఏంటంటే టోటల్ ఈ హైట్ అంతా కట్ చేస్తామండి. ఆ ఉన్న ప్లాంట్స్ అన్నింటిలో మనం మంచి గర్త్ ఏదైతే వచ్చిందో ఆ సైజు ఉన్న దాన్నే తీసేసుకొని మనం వీ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఆ స్టెమ్ అందులో పెట్టేసి మనం ఈ ఏదైతే ఈ కవర్ ఉందో ఈ కవర్తో దీనికి ప్రొటెక్షన్ ఇస్తామండి. కవర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో హ్యూమిడిటీ జనరేట్ అయ్యి ఈ మోర్టాలిటీ అనేది ఉండదండి. ఇక్కడ నుంచి షూట్ స్ట్రేట్గా పైకి వచ్చేస్తుంది. సో ఫార్మర్కి ఏంటంటే ఈ చెట్టు పెట్టడం వల్ల కంపల్సరీ షూట్ ఇక్కడ నుంచే వస్తుంది. కాబట్టి ఇది ఏదైతే మనం కేసరి దశరి హిమాయతి ఏ వెరైటీ అయితే గ్రాఫ్టింగ్ చేస్తున్నామో ఆ గ్రాఫ్టింగ్ వెరైటీ మాత్రమే ఫార్మర్కి వస్తుంది. ఈ కింద ఏ చెట్లు ఉన్నా కానీ మనం ఇక్కడ దాకా ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి ఈ వేస్ట్ రూట్ అనేది ఏది రాదు. కంపల్సరీ 100% మనకి ఫార్మర్స్కి ఫ్రూట్ ఇచ్చే వెరైటీ మాత్రమే మనం ఇవ్వగలుగుతాము 100%. మేము ఈ పద్ధతిలోనే ఇప్పుడు ఈ మొయినాబాద్ మండల్లో శ్రీరామ్నగర్ విలేజ్లో ప్లాంటేషన్ చేశాము. 250 ఎకర్స్ ప్లాంటేషన్ చేశాము. దాంట్లో మ్యాంగోస్ వచ్చేసి దశరి, బంగన్పల్లి, హిమాయత్, కేసరి చేశాము. అవి ఇప్పుడు మాకు మదర్ బ్లాక్ లాగా ఉన్నాయి. ఆ మదర్ బ్లాక్స్ని మేము దాంతో ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేసేసి ఎవ్రీ ఇయర్ 1 లాక్ నర్సరీ ప్లాంట్ మెటీరియల్ మ్యాంగో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఫార్మర్స్కి కూడా ప్లాంటేషన్ చేస్తున్నాము. ప్రూనింగ్ కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా మా దగ్గర సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళతో వాళ్ళని తీసుకెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి ఫార్మర్కి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం ఏమవుతుంది, ఈల్డ్ ఎందుకు వస్తలేదు ఏంటనేది వాళ్ళ సజెషన్ చేసి మేము వాళ్ళకు కన్సల్టెన్సీ కూడా చేస్తున్నాము. ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము. ఎకరాకు వచ్చేసి 500 చెట్లు పెడుతున్నాము. ల్యాండ్ 1 ఎకర్ 2 ఎకర్కు ఉన్న ల్యాండ్
పీపుల్స్కి వచ్చేసి పర్ ఎకర్ వచ్చేసి 800 పెడుతున్నాము. 2-3-4 ఎకర్స్ ఉన్న వాళ్ళకి 700 ప్లాంట్స్ పెడుతున్నాము. ఇంకా అబోవ్ 12-20 ఎకర్స్ ఉన్న వాళ్ళకి 500 ప్లాంట్స్ పెడుతున్నాము. వీటి డిస్టెన్స్ వచ్చేసి 500 ప్లాంట్స్ పెట్టే వాటికి 16x5లో పెడుతున్నాము. 700 ఉన్నదానికి 5x12 పెడుతున్నాము. 800 ప్లాంట్స్కి ఉన్నదానికి 10x5 పెడుతున్నాము. దీని ప్రూనింగ్ వచ్చేసి మనం 60 సెంటీమీటర్స్ దగ్గర నుంచి చేసుకొని బ్రాంచింగ్ చేసిన తర్వాత స్టెమ్ నుంచి 2 ఫీట్ వెడల్పు, 4 ఫీట్ వెడల్పు తోటి 10 ఫీట్ హైట్ గ్రో చేస్తున్నాము. అలా చేయడం వల్ల మనకేంటంటే ఈ మామూలు ఫార్మర్స్కి ఏంటంటే గుంటాకు ఒక మొక్క పెట్టేసుకొని ఎకరాకి 50-60 చెట్లు పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా 100-200 ప్లాంటేషన్ చేస్తున్నారు. ప్లాంటేషన్ చేసినా కానీ ఏంటంటే ఈ మన ఈ తెలంగాణలో గాలివాన, రాళ్ళవాన ఇది ఏది వచ్చినా కానీ రాలిపోవడం జరుగుతుంది. మార్కెట్కి తీసుకోలేకపోతున్నాము. కూలీలు కానీ ఎవరైనా తెంపడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చెట్టు ఎక్కాలన్నా పైనుంచి తెంపాలన్నా కాయ కింద పడిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. ఈ పద్ధతులన్నీ ఏం లేకుండా మనం ఏంటంటే చెట్టుని 500 ప్లాంట్స్ పెట్టడం వల్ల చెట్టు గ్రోత్ వచ్చేసి మనం 30-40 ఇయర్స్ వరకు 10 ఫీట్ హైటే పెంచుతాము. ఎవ్రీ ఇయర్ 2 ఫీట్ హైట్ పెరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ 2 ఇయర్ పెరిగిన దాంట్లోనే క్రాప్ తీసుకుంటాము. పర్ ప్లాంట్ వచ్చేసి మనకు 30-40 ఫ్రూట్స్ వస్తున్నాయండి. ఈ కపిల్ అగ్రోల్ స్టార్ట్ చేసిన 2016లో స్టార్ట్ చేసిన ప్లాంటేషన్స్ మనకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి పర్ ఎకర్ 8-8.5 టన్స్ ఒక్కొక్క వెరైటీని బట్టి తీసామండి. కానీ మామూలు ఫార్మర్స్ దగ్గర పర్ ఎకర్కి వచ్చేసి 2-2.5-3 టన్స్ కన్నా తీయట్లేదండి. అక్కడ లేబర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1-2 టన్స్ తెంపాలంటే 16-20 మంది పడుతున్నారండి లేబరు. అది కూడా ఫ్రూట్ డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ మన పర్సన్స్ వచ్చేసి 3-4 మెంబర్స్ 2 టన్స్ ఈజీగా తెంపేస్తారండి. సో ఎందుకంటే చెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ ఏది జరగదండి. సో అందుకని మనం ఇది ప్రిపేర్ చేశాము. ఇజ్రాయెల్కి వెళ్ళడం రావడం కన్సల్టెన్సీ అనేది ఇంకా బాగా పెంచుకున్నామండి. ఇక నెక్స్ట్ ప్లాన్ అనేది బయట కూడా ఫార్మర్స్కి చేస్తున్నాము. మామిడి మొక్కల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారి నాటితే 4 సంవత్సరాల వరకు వాటి ఫలాల కోసం ఎదురు చూస్తాం. అందులో ఫలాలు సరిగ్గా రాకుండా పంట నష్టపోతే సమయం, పెట్టుబడి రెండూ వృధా అయిపోతాయి. అలాంటి అనుభవాన్ని చవిచూసిన తాము ఇజ్రాయెల్ పద్ధతిలో మామిడిని సాగు చేసి మంచి పంట దిగుబడిని సాధించామని పూర్ణచంద్రరావు చెప్తున్నారు. మరి అలాంటి మెరుగైన పంట సాగు కోసం మొక్కల ఎంపికలో మరియు గ్రాఫ్టింగ్ విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపై వారి అనుభవాన్ని తెలుసుకుందాం. ఈ సైడ్ గ్రాఫ్టింగ్ ద్వారా ఏంటంటే దీంట్లో ప్రతి నర్సరీ వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది 100% సక్సెస్ అవుతుంది. వీళ్ళకి నర్సరీ వాళ్ళకు 100% సక్సెస్ అవుతుంది. ఎందుకు అని అంటే వీళ్ళు సైడ్ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల దీంట్లో షెల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఇది గ్రో అవుతుందని చెప్పేసి వీళ్ళు ఫాస్ట్గా చేసుకుంటారు. సో ఈ చేసుకున్న వాళ్ళకి నర్సరీ వాళ్ళకి బాగానే ఉంటుంది, సేల్ కోసం ఉంటుంది. కాకపోతే ఫార్మర్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందని అంటే ఇది స్లోగా రన్ అవుతుంది. దీని రూట్స్ బాగా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి గ్రోత్ అనేది ఏదైతే డమ్మీ మనం పిక్క చెట్టు పెట్టామో ఆ పిక్క మాత్రమే ఫాస్ట్గా పెద్ద పెద్ద లీవ్స్ తోటి బాగా పెరుగుతుంది. పెరగడం వల్ల ఫార్మర్ ఏమనుకుంటాడంటే ఇదే మంచి చెట్టు అని చెప్పి ఉంచేసుకుంటాడు. ఈ కిందిది మామూలుగా తోటలో పెట్టినప్పుడు ఆ కింద ఏదైనా జంతువులు ఆవులో ఏమైనా ఉన్నప్పుడు తినేస్తాయి. తినేసిన తర్వాత ఈ చెట్టే మంచిగా గ్రో అయ్యి స్టాండర్డ్గా పెద్దగా పెరుగుతుంది. సో దానికి ఫ్రూట్ రాదండి. ఈ అప్పుడు రైతు ఈల్డ్ రావట్లేదని చెప్పేసి ఏదో సైంటిస్ట్ని పిలవడం కానీ అంత మందులు అవి ఇవి చేయడం, లాస్ట్కి ఏమవుతుంది క్రాప్ రావట్లేదు, ఈల్డ్ రావట్లేదు అని చెప్పేసి మొత్తం తోట తీసేయడం జరుగుతుంది. సో మన ఇజ్రాయెల్ పద్ధతిలో ఏంటంటే మనము ఇంకోటి వీళ్ళు నర్సరీలో 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లోపల చెట్టు అంటే జీడి పిక్ ఎప్పుడైతే పెడుతున్నారో బ్యాగ్లో పెట్టిన తర్వాత 4-5 నెలలకే వాళ్ళు గ్రాఫ్టింగ్ సైడ్ గ్రాఫ్టింగ్ చేసేస్తారు. కానీ మనం మొక్క నాణ్యత దాని గర్తు పెరిగేదాన్ని బట్టి చూసి కంపల్సరీ 1-12 మంత్స్ 1 ఇయర్ లోపు మనము గ్రాఫ్టింగ్ చేస్తాము. అప్పుడు ఈ స్టెమ్ గర్త్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. వీ గ్రాఫ్టింగ్ చేసి అప్పుడు మనకి ఈ ఇక్కడి నుంచి ఏదైతే మనం వెరైటీ ఏదైతే పెడతామో ఆ వెరైటీ మాత్రమే పైకి వస్తుంది. కింది అన్నీ డమ్మీ అయిపోయి ఆకులు రాలిపోతాయి. మనం ఇక్కడి వరకు భూమిలో ప్లాంటేషన్ చేసుకుంటాము. ఈ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత మనం ఈ కవర్ పెట్టడం వల్ల దీంట్లో
టెంపరేచర్ పెరగడంతో తొందరగా మనకి దీని గ్రాఫ్టింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. దానికి గ్రాఫ్టింగ్ పెట్టాలంటే పెట్టడం వీలు పడదు, సైడ్కి కడతారు కాబట్టి. దీనిలో పెట్టడంతో మనకి ఏదైతే ఒరిజినల్ ప్లాంట్ ఉందో అది వచ్చేస్తుంది. దీంట్లో 100% నాణ్యత ఉంటుంది. మనము ఇక్కడ నుంచి బ్రాంచింగ్ చేసుకొని ఈజీగా మనం ఐడెన్సిటీ మెథడ్లో ప్లాంటేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఆల్రెడీ 1 ఇయర్ ప్లాంట్ ఉంటుంది కాబట్టి మనం ఇది ఫీల్డ్లో పెట్టిన తర్వాత 3 ఇయర్స్ నుంచి, అంటే 1.5 ఇయర్ నుంచి కూడా ఫ్లవర్ వస్తుంది, పిందె వస్తుంది. కానీ మనం ఎప్పుడు దాన్ని క్రాప్ ఉన్నదంతా తెంపేసేయాలి. ఓన్లీ 3 3.5 ఇయర్, అంటే 4th ఇయర్లో 100% ఫ్రూట్ తీసుకోవచ్చు మనం. 100% దాంట్లో నాణ్యత అనేది వస్తుంది. 3rd ఇయర్లో ప్రతి ప్లాంట్కు 1 or 2 ప్లాంట్స్ ఫ్రూట్స్ మాత్రమే ఉంచుకోవాలి. మిగతా ఏమైనా ఎక్స్ట్రా వచ్చేస్తే కంపల్సరీ తీసేయాలి. లేదు అంటే దీన్ని టోటల్ ప్లాంట్కి ఎఫెక్ట్ పడి బ్రాంచెస్ అన్నీ కింద వంగిపోవడం జరుగుతుంది. కంపల్సరీ 4th ఇయర్లో మనం క్రాప్ తీసుకుంటాము. 3rd ఇయర్లో 1-2 ఫ్రూట్స్ మాత్రమే ఉంచుకుంటాము. ఈ మెథడ్లో వచ్చేసి 4th ఇయర్ దాకా క్రాప్ కంపల్సరీ రాదు. ఆ వచ్చినా కానీ ఆ బెండ్ అవ్వడం అటు ఇటు అనేది జరుగుతుంది. దీంట్లో నాణ్యత కంపల్సరీ మనం మన ఫ్రూట్లో తీసుకోవచ్చు. 90% ఫ్రూట్స్ మనము ఈక్వల్ సైజ్ మెయింటైన్ అవుతుంది. తెలంగాణలో మాత్రం 30x30 పెడుతున్నారు, 40 పెడుతున్నారు, 60 పెడుతున్నారు, ఇప్పుడు రీసెంట్గా 100 ప్లాంట్స్ పెడుతున్నారు. కానీ మన ఇజ్రాయెల్ మెథడ్లో మాత్రం మనము 16x5 ప్లాంటేషన్ చేస్తున్నాము. అలా చేయడంలో మనకి పర్ ఏకర్కి వచ్చేసి 500 నుంచి 550 మొక్క పెడుతున్నాము. అది మొక్క వచ్చేసి మనకి 1.5 ఇయర్ 2 ఇయర్స్ ప్లాంట్ ప్లాంటేషన్ చేస్తాము. 60 సెంటీమీటర్స్ దగ్గర నుంచి ప్రూనింగ్ చేసి చెట్టు యొక్క వెడల్పు 4 ఫీట్లు ఉంటుంది. చెట్టు హైట్ 10 ఫీట్ వరకు పెంచుకుంటాము. ఎవ్రీ ఇయర్ 2 ఫీట్ ప్రూనింగ్ చేస్తాము. అదే సేమ్ 10 ఫీట్ ఏదైతే ఉందో అదే హైట్ మెయింటైన్ అయ్యేలాగా చేస్తాము. ఫ్రూట్ వచ్చేసి మనకి సౌత్ ప్లాంటేషన్ వచ్చేసి మనకి నార్త్ సౌత్ డైరెక్షన్లోనే ప్లాంటేషన్ చేస్తాము. నార్త్ సౌత్లోనే ఎందుకు చేయాలంటే మనకి ప్లాంట్ ఇలా గ్రో అయిన తర్వాత, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇటు సైడ్ నార్త్ ఇటు వెస్ట్ అనుకోండి, ఈస్ట్ సైడ్ మార్నింగ్ ఎండ వచ్చినప్పుడు ఈ సైడ్ మొత్తం కవర్ అవుతుంది, మధ్యాహ్నం వచ్చి పైన, వెస్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు ఇటు కవర్ అయిన 3 దిక్కులా కవర్ అవ్వడంతో మనకి క్రాప్ నాణ్యత అనేది బాగుంటుంది. ఒక చెట్టు నీడ ఇంకో చెట్టు పైన పడదు. 100% ప్రతి చెట్టు క్రాప్ వస్తుంది. మీరు వేరే డిఫరెంట్ డైరెక్షన్లో పెట్టినప్పుడు ఒక లైన్ నీడ మొత్తం ఇంకో లైన్ మీద పడడం వల్ల క్రాప్ అనేది దెబ్బతింటుంది. ఇందులో కూడా మేము ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ ఈస్ట్ సైడ్ ఏదైతే ఉందో ప్లాంట్ గ్రోత్ అనేది మార్నింగ్ అన్ని రకాల సూర్యరశ్మి పడడంతో గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఫ్రూట్ టేస్ట్ కూడా బాగుంటుంది, సైజు బాగుంటుంది. వెస్ట్ సైడ్ వచ్చేసి ఏమవుతుందనంటే ఈవినింగ్ ఎండకి కొంచెం సన్ బర్న్ అయ్యేసి ఎండ కొంచెం దెబ్బతింటుంది. దీంట్లో ఈస్ట్ సైడ్ 90% ఫ్రూట్స్ మనకి 450-500 గ్రామ్స్ కూడా మేము తీసాము. మన దగ్గర ఇక్కడ పెట్టిన వెరైటీస్ వచ్చేసి లార్జ్ స్కేల్లో పెట్టినవి దశరి, బంగన్పల్లి, హిమాయత్తు, కేసరి. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనము బంగన్పల్లి 8 టన్స్ పర్ ఏకర్ తీసాము. దశరి వచ్చేసి 8.5-9 టన్స్ వచ్చింది. కేసరి 9 టన్స్ వచ్చేసింది. హిమాయత్ వచ్చేసి 4.5 టన్స్ వచ్చింది. హిమాయత్ ఏంటంటే పర్ కొంచెం హీల్ పరంగా తక్కువగా ఉంటుంది. సో మేజర్గా మనకేంటంటే దీంట్లో ఫ్రూట్ కట్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పెస్ట్ కంట్రోల్ అనేది బాగా కంట్రోల్ చేయొచ్చు. అంత మామూలు ప్లాంటేషన్ ఏంటంటే ప్లాంట్ 20-25 ఫీట్ హైట్ ఉంటుంది. దాన్ని స్ప్రే చేయాలన్నా కట్టింగ్ చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ చెట్టు వచ్చేసి మనకి 30-35 ఇయర్స్ వరకు 10 ఫీటే మనం గ్రో అవ్వకుండా చూసుకుంటాం. దాంతో ఏంటంటే మనకు లేబర్ ఖర్చు తగ్గుతుంది. 100% మనం ఫ్రూట్ కట్టింగ్ చేసుకోగలుగుతాము. మార్కెట్లో రేటు కూడా బాగా వస్తుంది. ఎందుకంటే బై హ్యాండ్లో తెంపుతాము. ఇంకా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మనకి ఏంటంటే స్టెమ్ ద్వారా దింపుతాము. దింపి ట్రేలో పెట్టేసి ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి రేటు కూడా బాగా వస్తుంది. మేము ఇక్కడ ఏం చేసాము అంటే బ్యాగ్స్ తీసుకొచ్చి ప్రతి ఫ్రూట్కి బాలాజీ లెమన్ సైజు ఉన్నప్పుడు మేము బ్యాగులు కట్టడం జరిగింది. అది ఆ బ్యాగులు కట్టడంతో మాకేంటంటే మంచి మనం ఏ స్ప్రే చేసినా కానీ వర్షం పడ్డా ఏ డిసీజెస్ పెస్ట్ ఏది ఉన్నా సరే ఫ్రూట్ను అటాక్ చేయలేదు. ఫ్రూట్ మంచి షైనింగ్ తోటి బాగా వచ్చింది. మేము అందులోనే డ్రాప్ అయ్యేలాగా చూసాము. న్యాచురల్గా బ్యాగు రైపన్ చేసి బ్యాగులో పడేటట్టు చూసాము.
మీరు ఈ ఫోటో మీకు ఈ వీడియోస్ ఫోటోస్ కూడా నేను ఇప్పుడు ఫీల్డ్ లో చూపిస్తాను, లైవ్ లో ఫీల్డ్ లో ఉన్నాయి. 245 ఎకరాల కపిల్ అగ్రో వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 100,000 మొక్కలను పంపిణీ చేస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పంటకు కావలసిన జాగ్రత్తలపై ప్రయోగాత్మకంగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇలా మామిడి తోటల ఏర్పాటులో భాగంగా మొక్కల ఎంపిక దగ్గర నుండి నాటుకునే విస్తీర్ణం, నీటి యాజమాన్యం కోసం బెడ్స్ ఏర్పాటుపై ప్రత్యేకంగా వివరించారు. వీటితో పాటు నర్సరీలో లభించే మొక్కలు మరియు ఎకరాకు ఎన్ని మొక్కలను నాటుకోవచ్చు అన్న అంశాలను మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం. లైన్ టు లైన్ వచ్చేసి మనం 16 ఫీట్ పెట్టామండి. ప్లాంట్ టు ప్లాంట్ వచ్చేసి 5 ఫీట్ పెట్టాము. ఇది టోటల్ ఇజ్రాయెల్ మెథడ్ ఆఫ్ ప్లాంటేషన్ అండి. దీంట్లో వచ్చేసి మనకు 500 చెట్లు పెట్టాము. ఈ బెడ్ యొక్క హైట్ వచ్చేసి 4 ఫీట్ హైట్ పోసాము, 4 ఫీట్ వెడల్పు పోసాము. దీంట్లో మేము వాటర్ ఇచ్చిన తర్వాత ఒక ఫీట్ డౌన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ బెడ్ సెట్ చేసి దానిపైన ప్లాంటేషన్ చేసాము. ఈ ప్లాంటేషన్ వచ్చి 2016 జనవరిలో ప్లాంటేషన్ చేశాము. దీని హీల్డ్ మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 8.5 టన్స్ తీసాము. ఈ వెరైటీ వచ్చి బంగన్పల్లి వెరైటీ. ఇది ఎప్పుడు హీల్డ్ వస్తుందండి, కొన్ని వెరైటీల్లో అంటే బంగన్పల్లి, దశరి, హిమాయతి, కేసరిలో కేసరి అన్నీ వస్తుందండి. దశరి వచ్చేసి ఒక బేరింగ్ ఆల్టర్నేట్గా ఉంటుంది, ఒక ఇయర్ వస్తే ఒక ఇయర్ రాదండి. సో వాటర్ విషయానికి వచ్చేస్తే కంపల్సరీ ప్లాంటేషన్ అనేది డ్రిప్ కంపల్సరీ ఉండాలి. డ్రిప్ ద్వారానే మనం వాటర్ ఇవ్వాలండి. పారకం అనేది చేయడం వల్ల దాని మొదట్లో గడ్డి అదంతా కాంపిటీషన్ అయిపోయి మనం ఇచ్చిన ఎరువులు ఇవన్నీ సరిగా మొక్కకు వెళ్ళడం జరగదండి. డ్రిప్ ద్వారా ఇస్తే మనం సాలబుల్ ఫర్టిలైజర్స్ అన్నీ దీంట్లో ఇస్తాము. ఇస్తే అది డైరెక్ట్ మొక్క ద్వారా పైకి పోతుందండి, ఫ్రూట్ అనేది క్వాలిటీగా వస్తుంది. ఈ బెడ్ అనేది రైజ్ చేయడం వల్ల గ్రోత్, చెట్టు యొక్క గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మనకి సాయిల్స్ అంటే బ్లాక్ సాయిల్ కానీ సౌడు నేలలు, ఎలాంటి నేలలు ఉన్నా కానీ మనం బెడ్ రైజ్ చేయడం వల్ల వర్షం పడ్డప్పుడు 1 మంత్ 2 మంత్స్ వర్షం వచ్చినా కానీ ఆ వాటర్ అనేది చెట్టు దగ్గర ఆగకుండా మనం ఏదైతే ట్రెంచ్ తీసామో ట్రెంచ్లో స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయిన వాటర్ అనేది గ్రౌండ్లో రీఛార్జ్ అవ్వడం వల్ల బోర్వెల్స్లో మనకు బోర్వెల్ స్ట్రక్ అవ్వకుండా కంటిన్యూషన్ వాటర్ వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ మొత్తం ఎక్కడ వాటర్ అక్కడ డౌన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఆ లెవెల్ చూసుకుంటే అక్కడికి వచ్చేసి మనకు 50 ఫీట్ ఎవ్రీ 50-100 ఫీట్కి ఒక స్పీడ్ బ్రేకర్ టైప్లో చేసాము. ఎందుకంటే ఈ వాటర్ వెళ్ళేసి లాంగ్లో వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోకుండా ఎక్కడ వాటర్ అక్కడ 100 ఫీట్ ఎవ్రీ 100 ఫీట్కి స్టోర్ అవుతుందండి. దాని నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ టైప్లో ఉంటుంది, దాంట్లో ఎక్కడి అక్కడ వాటర్ ఇంకిపోయి కిందలో పోతుంది. మేము ప్లాంటేషన్ చేద్దామనుకున్న టైంలో వాటర్ మాకు లేవండి. దానివల్ల ఇలా చేయడంతో మాకు అప్పుడు 800 నుంచి 1000 ఫీట్ డెప్త్లో వాటర్ బోర్వెల్స్ ఉండేయండి. మేము ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఆ వాటర్ వచ్చేసి మాకు 90 ఫీట్ 98 100 ఫీట్లో వాటర్ వచ్చాయండి. దీంతో మేము ఎక్కువ ప్లాంటేషన్ చేశాము. ప్లాంటేషన్ ఏదైతే చూస్తున్నారో ఆ ప్లాంటేషన్ కావాలనుకుంటే మైనాబాద్ మండల్ శ్రీరామ్నగర్ విలేజ్కి వచ్చి మీరు ఫామ్ విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. మీకు నచ్చినట్లయితే మేము మీ ప్లేస్కి వచ్చేసి ఆ ల్యాండ్ సర్వే చేసుకుంటాము. వాటర్ టెస్ట్ ఇవన్నీ చేసేసి యథావిధిగా ఇది ఏదైతే ఉందో అలాంటి ప్లాంటేషన్ మీకు చేస్తాము. మీకు చేసి వదిలేయడం కాకుండా ప్లాంటేషన్ చేసిన తర్వాత 3 మంత్స్లో మొక్క ఎప్పుడు చనిపోయినా మళ్ళీ ఫ్రీగా రీప్లేస్ చేస్తాము. మీతోనే ఉంటాము, మీకు కావాల్సిన సర్వీసెస్ అన్ని ఇస్తాము. కావాల్సిన వారు ఎవరైనా ఉంటే వచ్చి మీరు సలహా తీసుకోవచ్చు, మేము ఇస్తాము. ప్లాంటేషన్ ఓన్లీ ఇజ్రాయెల్ మెథడ్ ఆఫ్ ప్లాంటేషన్ కాకుండా మీరు ఏ మెథడ్ ప్లాంటేషన్ అయినా మేము చేస్తాము. కాకపోతే ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో లేబర్ ప్రాబ్లం అనేది బాగా ఉంటుంది. సో ఈ దానికన్నా 100% లేటెస్ట్ టెక్నాలజీలో ప్లాంటేషన్ చేయడం వల్ల ఫార్మరు మంచిగా ఉంటాడు. అది ఎవరైనా లీజ్ తీసుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పడతారు. సో క్వాలిటీ అనేది వస్తుంది కంపల్సరీ. ఎవరైనా ఫార్మర్స్ ఈ సిస్టంలో పోవడం వల్ల బాగుంటుంది. ఇక ఫార్మర్ లేదు, నాకు ఉట్టిగా నేను మామూలుగా పెట్టుకుంటాను, నాకు దూరం దూరం కావాలి అంటే మేము అలా కూడా ప్లాంటేషన్ చేస్తాము. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.